పోలవరం మీరు చూసుకుంటే ప్రసాద్ గారు, పోలవరంలో అనేక ఆరోపణలు, స్వయంగా మోడీ గారు కూడా ఒక ఆరోపణ చేశారు ఏటీఎంలో చంద్రబాబు వాడేస్తున్నాడని. సో మీరేమంటారు ఇప్పుడు అసలు పోలవరం అంశం? పోలవరం అంశం ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడే ముందు దాని మీద అవగాహన కావాలి. మాట్లాడారు, బాగానే మాట్లాడారు. అది వాస్తవానికి జాతీయ ప్రాజెక్ట్. ఎప్పుడో నెహ్రూ గారి ఆయనలో కట్టిన బహుళార్థ సాధక ప్రాజెక్టులు అంటే బాక్రానంగల్ నాగార్జున సాగర్ అని విని వెళ్ళాం. ఇవాళ చరిత్ర ఆయనకు ఒక అవకాశం ఇచ్చింది చెప్పాలంటే, ఎందుకంటే 2014లో రాష్ట్రం విభజించబడిన తర్వాత 120 లక్షల కోట్లు అప్పులు చేసిన ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక్క బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అయినా కట్టారా అన్న అపవాదం తొలగించుకోవడానికి ఈ పోలవరం కట్టుంటే అట్లీస్ట్ ఎన్డీఏ ఆయనలో ఇదేనా వచ్చిందని గర్వంగా చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ రాజశేఖర్ రెడ్డి టైంలో మొదలు పెట్టారు, రాజశేఖర్ రెడ్డి తలుచుకున్నాడు కాబట్టి ఈరోజు ప్రాజెక్ట్ ఇంతవరకు వచ్చిందని వైసీపీ వాదన. దానికి వైఎస్ఆర్ పోలవరం అని పేరు పెడతామని చూస్తున్నారు, అక్కడ విగ్రహం కూడా పెడతానని చూస్తున్నారు. సో ఇది కరెక్ట్ అని మీరు భావిస్తారు? దానికి ముందు అదేనండి, కాలువలతో మట్టి ఎత్తుకు వెళ్ళిపోయి దాంట్లో ఏం చేశారో అదే అనుకుందాం. అలా అయితే దీనికన్నా ముందు అంజయ్ గారికి క్రెడిట్ ఇవ్వాలి, అసలు పునాదేసింది ఆయన. అంచేది ఏంటంటే కాంగ్రెస్ ప్రస్థానంలో మొదలై కాంగ్రెస్ ఆయనలో యూపీఏ గవర్నమెంట్లో విభజిత రాష్ట్రంలో జాతీయ ప్రాజెక్ట్ కింద దాన్ని డిక్లేర్ చేసిన తర్వాత దీన్ని ఏటీఎంగా అభివర్ణిస్తున్న మోడీ గారికి ఖచ్చితంగా ఒక విషయం చెప్పదలుచుకున్నా. 120 లక్షల కోట్లు అప్పు చేసిన మీరు కనీసం బౌలాద్ర సాధక ప్రాజెక్టు కట్టడానికి అవకాశం కల్పించిన దాన్ని ఎలా దుర్వినియోగపరుచుకున్నారంటే 3780 కోట్ల పైచీలక రాష్ట్ర ఖజానా నుంచి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ దిగే టైంకి రాష్ట్రానికే రావాల్సిన బాకీలు ఉన్నాయి, దాన్ని కూడా విస్మరించి ఏ ఏటీఎం కింద వాడుకున్నారో నాకు అర్థం కావట్లే. ఆ యూసీలు అనే జీవీ గారు జీవీఎల్ గారు అనే ఒక వ్యక్తి మన రక్తం తాగితే దాంట్లోంచి వచ్చిన ఈ పోలవరం ప్రాజెక్టు యొక్క అవుట్కమ్ ఏంటంటే 74% కంప్లీట్ అయిన చంద్రబాబు నాయుడు గారి ఆయనలో అనుకుంటే ఇవాళకి కూడా దాని మీద ఒక తట్టడం మట్టే లేదు. రివర్స్ టెండరింగ్ అని ఒక అపవాద క్రియేట్ చేస్తూ తిరిగి అనానమస్గా పెంచిన 1000 కోట్ల పరిధిని కూడా చూసుకుంటే దాన్ని ఏ విధంగా ఏటీఎం కింద అభివర్ణిస్తారో ఒక్కసారి మననం చేసుకోమానండి. సో మీరేమంటారండి? ఇప్పుడు వీళ్ళందరూ ఎలా అంటారని తెలుసా అండి చంద్రబాబు గారికి? ఎందుకంటే టీడీపీ పార్టీ నాయకులే చెప్పుకోరండి వాళ్ళు ఏం చేస్తున్నారో. ఆయన ఏం చేశాడు తెలుసా అండి, రాష్ట్రం అంతా ప్రజలకు బస్సులు వేసి వెళ్ళి చూడండి బాబు అని చెప్పి అక్కడ ఏం పని జరుగుతుందని. అక్కడ ఏకంగా 60-20 కోట్లు ఎన్నో ఖర్చు పెట్టాడని ఆరోపణ ఖర్చు పెడతారండి. మీకు ఒక విషయం చెప్తున్నానండి, నాకు రేషన్ కార్డు లేదండి, నాకు బియ్యం రావు, నేను ఆరోగ్యశ్రీ వర్తించదు, ఏ రకమైన ప్రభుత్వ సంక్షేమ పథకాలు నాకు రావు, నేను ప్రతి రూపాయి నేను ఖర్చు పెట్టి ప్రతి రూపాయికి పన్ను కడుతున్నాను కదా, నాకు ప్రభుత్వం నుంచి నాకు ఏం కావాలి, ఈ సంక్షేమ పథకాలు పొందే వాళ్ళతో పాటు రెస్ట్ ఆఫ్ పీపుల్కి ప్రభుత్వం ఏం జరుగుతుందో చూడటానికి కొంచెం పుణ్యము పురుషార్థము కలిసినట్టు విహారము ప్లస్ వినోదము ఉండాలి కదా, అక్కడ ఏం జరుగుతుందో చూడటానికి తప్పే ఉందండి, చూడకూడదా నేను? అంటే మీకు 100 కోట్లు సంవత్సరం 1 లక్ష రూపాయలు మీ అకౌంట్లో పడిపోతే మీరు ఎంజాయ్ చేస్తారు, వాట్ అబౌట్ మీ? నేనేం చేయాలి? నా కోసం ఏర్పాటు చేశాడు అనుకున్నాను నేను, ఆయన ఊరికనే చేయలేదు కదా, అక్కడ జరుగుతున్న పనిని ఒక్కడ చెప్పట్లేదు పార్టీ నాయకుడు. అంటే అప్పుడు చాలామంది ప్రముఖులు మీరు చూసుకుంటే పోలవరం గురించి చంద్రబాబు కంప్లీట్ చేయడు, అక్కడ ఏదో నామకేవాసిగా పనులు జరుగుతుందని ఆరోపించిన వాళ్ళు నేడు ప్రోగ్రెస్ సరిగ్గా లేకపోయినా ఎందుకు మాట్లాడతలేదని మీరు భావిస్తున్నారు? నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను, మన ఏదో ఎల్లో మీడియా అని మాధ్యమాల్లో మనకు గురించి మాట్లాడుతూ ఉంటారు కదా, ఎల్లో మీడియా ఉంది తెలుగుదేశం, కానీ సబ్బవారి గారు అనే వ్యక్తి అక్కడికి వెళ్ళి సందర్శనార్థం వీడియోలు తీసి చూపించేదాకా ఏ రోజైనా ఏ మాధ్యమంలో అయినా పోలవరం ప్రాజెక్టు యొక్క పురోగతిని ఏ రోజున చూసామా? మీరు గమనించండి ఒకసారి, కనీసం దాని చర్చనీయాంశం కూడా కాకుండా దేవినేని ఉమ్మగారు అండ్ చంద్రబాబు నాయుడు గారు సోమవారం పోలవరం అని చెప్పి, దేవినేని ఉమ్మగారు అయితే ఖచ్చితంగా ఇంట్లో పిల్లం పిల్లలు కూడా వదిలేసి అక్కడే ఉన్నారు కుర్చీ వేసుకుని, అంత ప్రస్థానంలో అది అభివృద్ధి అండి. మీరు ఏదో దాని గురించి మీరు ఏదో అనుకుంటున్నారు చూడండి, రాష్ట్ర విభజన 2014 నుంచి 2019 ఆయన దిగిపోయేదాకా రోజు పని జరిగిందని, దాని గురించి దానికి ఎప్పుడైతే డబ్బులు ఇవ్వడం మొదలెట్టారంటే అప్పటి నుంచి దాన్ని లెక్కేసుకుంటే వితిన్ నో టైం అనే చెప్పాలి. దానికి విజయవాడ తరలి వెళ్ళేదాకా దానికి అతికెత్తి కూడా నోచుకోలేదు, దాని ముంపు ప్రాంత గ్రామాలని మనలో విలీనం చేసిన తర్వాత ప్రమాణ స్వీకారం మాత్రమే పరిమితమైంది. ఆ తర్వాత ఎప్పుడైతే ఈయన సూపర్విజన్ ఈయన నెత్తి మీద వేసుకున్న దగ్గర నుంచి అది పని యొక్క పురోగతి కనబడింది. అందుకేనండి చరిత్ర ఎలా ఉంటుందంటే కాలువలతో మట్టి విలువలు తెలిసిన వాళ్ళకి మట్టి మనిషి అని చెప్పుకుంటారేమో రాజశేఖర రెడ్డి గారు నేను, కానీ వాస్తవానికి ఆ మట్టిలోంచి కష్టపడి బయటకు వచ్చిన మాణిక్యమైన చంద్రబాబు నాయుడు గారి గురించి మాత్రం ఎవరు వివరించరు. ఈయన అన్నట్టు పెద్ద ఆయన అన్నట్టు మా గురుగారు అన్నట్టు ప్రజల సందర్శనార్థం అంటేనండి, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇక్కడ తెలంగాణలో ఈ ప్రభుత్వం కనుక వస్తే 50% హౌస్ ట్యాక్సెస్లో ఎగ్జామ్షన్ ఇస్తామంది, ఇచ్చింది కూడా ఈసారి నిజంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర సమితి పరం ఏ డిస్క్రిషన్తో. అలాగే ప్రభుత్వ తరఫున ప్రభుత్వం చేస్తున్న
ఒక వినూత్నమైనది. సూపర్విజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పర్యవేక్షణలో జరిగిన నేషనల్ బౌలార్థ సార్థక ప్రాజెక్టుని ప్రజల సందర్శనార్థం కొంత ప్రభుత్వ తరఫున ధనాన్ని వినియోగించి ఆ విధమైన కార్యక్రమం చేయడం ఖచ్చితంగా అది ఆక్షేపణీయం కాదు. సో మీరు చెప్పండి, రివర్స్ టెండరింగ్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ముందు తీసుకొచ్చారు, సో అది కూడా కరెక్ట్ నిర్ణయం అని మీరు భావిస్తున్నారా? ఏమండి, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు, మోడీ గారు, వాళ్ళకి పోలవరం పూర్తవడం ఇష్టం లేదండి. దానికి కారణం ఏంటంటే 7 మండలాలు మోడీ గారు పదవిలో కుదురుకోకముందు కొత్త బట్టలు అవి కుట్టించుకుని వేసుకుని అడావుల్లో గవక్కన పర్మిషన్ ఇచ్చేశారు. అంతే తప్ప తర్వాత వాళ్ళకి వాళ్ళు అంతేవాసులు ఉంటారు కొంతమంది. మీరు ఇలాంటివన్నీ చేసేస్తే చంద్రబాబుని మీరు మెడ నెప్పెట్టేస్తుంది ఆయన చూడాలంటేనే పైకి అంతరంత ఎత్తుకు ఎదిగిపోతాడు అని చెప్పిన తర్వాత ఆయనకి జర్మనీ నుంచి తెప్పించిన బ్రేక్ లేస్తూ మొదలుపెట్టారండి. ఆయన 14లో ప్రమాణ స్వీకారం చేశాడు, అధికారంలోకి వచ్చాడు. 2017 అక్టోబర్ వరకు అక్కడ ఇంచు కూడా కదలలేదండి. నేను చూశాను స్వయంగా, గేట్లు రెడీ అయిపోయినాయి. 58 గేట్లకి 50 గేట్లు రెడీ అయి ఉన్నాయి. నేను చూశాను గేట్ల మీద ఫోటోలు ఉన్నాయి, కావాలి మీకు ఇస్తాను. నేను ట్రాన్స్ట్రై చేస్తున్నారు అప్పుడు. అలా చూస్తే ఎడారిలా కనిపిస్తుంది, అక్కడక్కడ లారీలు కనిపిస్తున్నాయి, 1-2 తిరుగుతున్నాయి. డీజిల్ లేక లేకపోతే మూలపడేసిన ట్రాన్స్ట్రై కంపెనీ పనిచేయట్లేదండి. అప్పుడు అదే సంవత్సరం చంద్రబాబు గారు దావోస్ పర్యటనకు వెళ్ళే ముందు నవయోగాన్ని తీసుకొచ్చారు. ఈ పని జరగట్లేదు, దీన్ని పూర్తి చేయాలి. నవయోగాన్ని తీసుకొచ్చి నితిన్ గడ్కరీ గారు నాగపూర్లో ఉంటే ఈయన పర్యటన ఆ సమయం పర్యటనకు వెళ్ళే సమయం ముందు నితిన్ గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి సవరించిన అంచనాలను ఓకే చేయించుకుని అప్పుడు నవయోగ కప్ చెప్పారండి. చంద్రబాబు గారు చేసిన 70% వర్క్ ఎన్నాళ్ళలో చేశారు తెలుసండి? 2017 అక్టోబర్ నుంచి 2019 మార్చి వరకు, అంటే ఆ సమయం అంతా 2 సంవత్సరాలు. ఆ 2 సంవత్సరాలు వీళ్ళు ఎంత చేశారండి? దాన్ని బట్టి మీకు అర్థం అవ్వట్లేదా ఎవరి చిత్తశుద్ధి ఎంత ఉందో? పైగా చంద్రబాబు గారు దావోస్ పర్యటనకు వెళ్ళే ముందు, నాగపూర్ వెళ్ళే నితిన్ గడ్కరీ గారి దగ్గర ఒప్పించుకునే ముందు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటో తెలుసా మీకు? రేవంత్ రెడ్డి పార్టీ మారిపోతున్నాడు, రకరకాల డిస్టర్బెన్స్ ఇక్కడ తెలంగాణ పార్టీలో. ఆయన పట్టించుకోకపోయినా ఆయన ఒక పార్టీ విభాగం కదా ఇది, ఒక తెలంగాణ ఎన్నికలు ముంచుకొస్తామని పక్క నుంచి ఆ సందర్భంలో ఈ తెలంగాణలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేశారు. మోతిపిల్లి నరసింహ్ గారు ఆయన నోటుకొచ్చినాడు, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఒక పక్క నుంచి, నాకు కావాలని నేను తీసుకుని మొత్తం చుట్టు పెట్టేసి ఆయనకి అప్పచెప్పేద్దామని. రకరకాల డిస్టర్బెన్సెస్లో అక్కడ ఆంధ్రాలో వీళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడుతారు. ఉండవేలు అరుణకుమార్ గారు కక్కినంత విషం అమరావతి మీద కానీ పోలవరం మీద కానీ ఇక అంత దుర్మార్గమైన. ఇప్పుడు మీకు ఒక్కొక్కరిది 2 రోజులు చేయొచ్చు అండి డిబేట్లు. ఇది నేను ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా, ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా అక్కడ జరుగుతున్న విధ్వంసానికి ఆవేదంతో చెప్తున్నాను ఈ మాట. ఎందుకంటే ఒక రాష్ట్రాన్ని మీరు రాజకీయం చేసుకో, రాష్ట్రాన్ని బతకని నువ్వు రాజకీయం చేసుకో, జుట్టు పెరగనే కత్తిరించుకో, అంతేగాని మొత్తాన్ని రాష్ట్రాన్ని విధ్వంసం చేసి సర్వనాశనం చేసేసి నువ్వు అక్కడ ఏం చేస్తావు? ఎవడైనా కానీ జీవీఎల్ నరసింహరావు ఎవడండి మాట్లాడడానికి? అసలు అతను ఎవడు అసలు మాట్లాడడానికి? ఉత్తరప్రదేశ్ తరపు నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యాడు ఆయన. ఆంధ్రప్రదేశ్ గోళ ఆయనకి ఎందుకు? ఆయన అప్పచెప్పారు ఇక్కడికి. నేషనల్ స్పోక్స్ పర్సన్ గా చేసినట్టున్నాడు. ఇప్పుడు దేనికి చేశారు? బీజేపీ తరపు ఏం లేదు, నేషనల్ స్పోక్స్ పర్సన్ కాదు ఆ టైంలో. ఈజ్ హ్యాపన్ టు బి అన్ ఎంపీ, దట్స్ ఇట్. ఆ డెసిగ్నేషన్ పైపచ్చు యూసీలు యూసీలు అని. మీకు ఇంకోటి దీంట్లో నిగూఢమైంది ఒకటి చూడండి, గతంలో వాజ్పేయి గారి టైంలో ఉన్న ఎన్డీఏ ప్రస్థానంలో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అవినాభావ సంబంధాలు విత్ రెస్పెక్ట్ టు పీపుల్ లైక్ అద్వానీ గారు కానీ, నితిన్ గడ్కరీ గారు, ఉమాభారతి గారు కానీ, ఇలాంటి వ్యక్తుల యొక్క ప్రస్థానంలో చంద్రబాబు నాయుడు గారు వెంకయ్యనాయుడు గారితో అనుసంధానించుకున్న విధానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరుగుతున్న పురోగతిలో దాన్ని అధోగతి చేయడానికి వాళ్ళ పోర్ట్ఫోలియో ఎలా మార్చారో గమనించండి. ఈ సిచ్యువేషన్లో మనకి అండగా ఉంటున్న వెంకయ్యనాయుడు గారిని కూడా ఉపరాష్ట్రపతిని చేసిన తరుణం నుంచి మన ఆంధ్రప్రదేశ్ మీద జరుగుతున్న వివక్ష గురించి ఆలోచించండి. అప్పుడే ఇద్దరు నేను ప్రస్తావించినట్టు ఆ పరకాల ప్రభాకర్ గారు, ఈ ఐవీఆర్ కృష్ణారావు గారు మనకు ప్లాంటే, వాళ్ళు ఏ విధంగా విధ్వంసం చేశారన్నది ఒకసారి మీరు గమనించండి. అక్కడి నుంచి జరుగుతున్న అధోగతికి ఒకసారి నిశితంగా గమనించండి. ఎప్పుడైనా సరే రాష్ట్రంలో రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించడానికి, ఇందాక మీరు అన్నారు చూడండి, కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఇచ్చిన ఔన్నత్యాలు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సో ఆ రోజు ఈరోజు చూడండి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్న పొజిషన్లో పరకాల ప్రభాకర్ గారు ఉండేవారు ప్రభుత్వ సలహాదారుడిగా.
ఏ సామాజిక వర్గం అండి? ఆయన బ్యాక్గ్రౌండ్ తెలుసా మీకు? ప్రజారాజ్యం పార్టీలో, ప్రజారాజ్యం పార్టీలోనే ఆ పార్టీని విమర్శించి రాజీనామా చేసి వచ్చిన వ్యక్తి. అంటే ఏంటి, తల్లిలాంటి పార్టీకి వివక్ష గురి చేసే పద్ధతి కూడా మీరు గమనించండి అదే పార్టీలో. అంటే తల్లిపాలతో కాగి రమ్ము గుద్దిన క్యారెక్టర్నే విశ్లేషించవచ్చు. ఆ విధంగా చెప్పాలంటే నీకు ఒక పార్టీ పట్ల అంకితభావం లేకపోవచ్చు, నచ్చకపోవచ్చు, బయటికి రావచ్చు, కానీ అక్కడే రాజీనామా చేసి బయటకు వచ్చావంటే దట్స్ యువర్ ఇండివిజువల్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ను కూడా పరిగణనలోకి తీసుకోకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రగతి కోసం అంకితభావంతో పనిచేస్తాడని కమిట్మెంట్ చేస్తే వేర్ యాజ్ ల్యాండెడ్ అప్. సో ఇక్కడ ఏం చేశారంటే, ఎప్పుడైతే ఇందాక మా గురుగారు చెప్పినట్టు తలెత్తి కూడా చూడలేని చంద్రబాబు నాయుడు గారు చేయబోయే అభివృద్ధి అమరావతి కానీ పోలవరం కానీ, సో అక్కడి నుంచి వివక్షను ఎలా గురి చేయాలన్న దానికి పక్కనే ఉంటూ సైంధవుళ్ళ చేసిన పనికి ఇవాళ ఏమైందంటే ఆ పురోగతి అక్కడితో అధోగతి పాలైంది. ఈవెన్ ఆఫ్టర్ నువ్వు నమ్మింది ఎప్పుడైనా సరే భగవంతుడు ఎలా కనికరిస్తాడంటే, ఇవాళ సుప్రీంకోర్టు పోలవరానికి ఎంత క్లీన్ చిట్ ఇచ్చిందో చూడండి. పనిని, పురోగతిని నివారించవచ్చు, నిరోధించవచ్చు, ఓన్లీ ఫర్ టెంపరీ టైం. లాంగ్ రన్ అది ఉంటుంది చూడండి. ఆధిక్యమైన అన్నయ్య పుస్తకాలు రాసినట్టు రాసేశారు కదా పుస్తకాలు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ అజయ్ కల్లం గారు కానీ ఈయన కానీ రాసిన పుస్తకాలు వాళ్ళు ప్రింట్ చేశారు కదా 400,000 కోట్ల అవినీతి జరిగిపోయిందని. ఏది కనీసం 1 కోటి రూపాయలు కూడా అవినీతి ప్రూవ్ చేయలేకపోతున్నారు. సో దీంట్లోంచి ఎప్పుడైనా అవుతుందండి, అగ్ని పునీతగా వచ్చిన సీతాదేవి గురించి విన్నాం కానీ అగ్ని పునీతగా బయటకు వచ్చిన అమరావతి, పోలవరం, చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నించుకోమనండి. ప్రయత్నిస్తే పోయిందేం లేదు. అమరావతి మీద గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే చాలా ఆరోపణలు, అక్కడ భూమిని చంద్రబాబు తీసేసుకున్నాడని చెప్పి, వాళ్ళ మనుషులతో కొనిపించేసాడని చెప్పి, తన కమ్మ సామాజిక వర్గానికి కట్టుకుంటున్నాడని చెప్పి అనేక ఆరోపణలు. సో ఇందులో వాస్తవాలు ఏంటని మీరు అనుకుంటున్నారు? ముందుగా మీరు చెప్పండి ప్రసాద్ గారు. అదేనండి, నిజమే కమ్మ సామాజిక వర్గానికే భూములు అమ్మేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే కమ్మ సామాజిక వర్గం అయితే లోకేష్ గారే ఓటమి పాళ్ళకపోయి ఉందరు. నిజంగా అక్కడ ఒక వినూత్న ప్రయోగంగా లోకేష్ గారు అక్కడ బీసీ ప్రస్థానం ఉన్నదానికి బీసీ పార్టీయే తెలుగుదేశం పార్టీ అని, బీసీని హక్కులు నేనెందుకు చేరకూడదని నిలబడిన ప్రస్థానంలో నిజంగా సిఆర్డిఏ చట్టం ఎలాంటి పరిమితులతో కూడింది, ఎలాంటిది ఇచ్చిందో చూసారండి. ఇల్లు ఏవో చెప్తున్నారు కదా అసైన్డ్ ల్యాండ్స్, అవన్నీ ప్రభుత్వ ల్యాండ్లని ఏ విధ 41 జీవో గురించి కూడా చాలా ప్రస్తావిస్తున్నారు కదా. 41 జీవో ఏంటో తెలుసా అసలు ఎవరికైనా? కనుక్కోమనండి ఒక్కసారి. 41 జీవో అంటే నిరుపయోగంగా ఉన్న భూములకు కూడా, నిరర్ధకంగా ఉన్న భూములను కూడా సంరక్షించి దానికి ఒక వాల్యూ క్రియేట్ చేయబడింది. వాళ్ళు వీళ్ళందరూ సోకాల్డ్ ఉద్యమాలు ఏవో మాట్లాడుతున్నారు కదా, నిరర్ధకంగా పడి ఉన్న ల్యాండ్స్కి కూడా ఒక అవకాశం కల్పించారు విలువతో కూడింది. దానికే దానికి కమర్షియల్ బిట్టు అండ్ రెసిడెన్షియల్ బిట్ల కింద విభజించి ఇచ్చారు. దీన్ని సిఆర్డిఏ చట్ట పరిధిలో, అందుకే చట్టం ఎవరికి చట్టం కాదంటారు చూడండి, అలాగే ఈ చట్టం దాన్ని పరిరక్షిస్తుంది. అందుకని ఇవాళ వీళ్ళు ఉద్యమాలు చేసినా ఏం చేసినా యువతల పక్క నుంచి ప్రభుత్వం విపరీతమైన చర్యలకు పోయినా సరే వ్యక్తిగత హక్కులు పరిరక్షించబడుతున్నాయి. సంచేత ఏంటంటే, మీరు అన్నారు చూడండి ఇందాక ఏదో సామాజిక వర్గం ఉంది, మళ్ళీ సుప్రీంకోర్టే దాంట్లో కేటగారికల్గా తీర్పు ఇచ్చింది, మళ్ళీ అగ్ని పునీతగానే అమరావతి నిలబడింది. ఏ విధమైన అవకతవకలు, మీరు చెప్పిన అలవాటు పడిన వర్డ్ ఒకటి ఉంది కదా మీకు, క్విట్ ప్రోకో అని, అది కూడా ఏదో చేసేసామని చెప్తే కూడా అది కూడా ఏమీ జరగలేదు. అలాంటివి సంబంధం లేని విషయాలను ఇందులో ఇన్వాల్వ్ చేసి పక్కదారి పెట్టించొద్దని చెప్పి కోర్టు నుంచి కూడా అక్షంతలు పడి మళ్ళీ అగ్ని పునీతగానే వచ్చింది అమరావతి. గర్వంగా చెప్పుకోవడానికి అమరావతి రాజధాని, ఇద్దరు డిప్యూటీ హోమ్ మినిస్టర్లు మారొచ్చేమో సెంట్రల్లో కానీ ఇద్దరు ఓటంకించి మరీ చెప్పారు అమరావతి రాజధాని అని. ఓకే మీరు చెప్పండి. నేను పాయింట్ చెప్పాలండి మీకు, పురాణాల నుంచి చరిత్ర నుంచి ప్రస్తుతం వరకు కూడా పతివ్రతలే ప్రాతిపత్యాన్ని నిరూపించుకోవాలి, పతివ్రతలే ప్రాతిపత్యాన్ని నిరూపించుకోవాలి. ఇక్కడ చంద్రబాబు కూడా అంతేనండి, ఆయనే మినహాయింపు కాదు. అమరావతి లేకపోతే పోలవరం అనేటువంటిది చంద్రబాబు గారికి ఒక కండుతుంది, కీర్తి కండుతుంది, అది మంచి కోసం, మంచి పేరు రావాలి, జనాలకు మంచి చేయాలి, రాష్ట్రం బాగుండాలి, తరతరాల పాటు చరిత్రలో నా పేరు ఉండాలని కోరుకోవడం తప్పే ఉందండి. మీరు గుడికి 500 రూపాయలు చందా ఇస్తేనే ఆ మెట్ల మీద మీ పేరు రాయించుకుంటారు కదా, అవునా? మీరు చిన్న పలక ఏం చేసుకుంటారు కదా ఒక గంట ఇచ్చి, ఆ గంట మీద మీరు ఏం రాస్తారు, పలానా సుబ్బు గారు లేకపోతే ఎవరో ఇచ్చారు అని రాయించుకుంటారు కదా. అంటే ఒక రాష్ట్రానికి ఇంత అభివృద్ధి చేసి తన ఆధ్వర్యంలో తన కీర్తి కోరుకోవడం, పేరు కోరుకోవడం తప్పే ఉందండి, మంచి చేసి అది ఉంది, అదే తప్పండి. అయింది ఆయన చేసిన తప్పు, ఇంకేమీ తప్పు చేయలేదు. ఇప్పుడు ఇక్కడ మీరంతా బాగుంది,
ఇక్కడ ఏంటంటే నమ్మి ఆ రోజు చంద్రబాబు నమ్మి రైతులు ఈరోజు భూములు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు కంప్లీట్లీ చంద్రబాబు నాయుడు గారిని నమ్మించారా, ప్రభుత్వాన్ని నమ్మించారా? అప్పుడు ప్రభుత్వంలో నమ్మిచ్చారు. అంటే ప్రభుత్వం శాశ్వతం, గుర్తుంచుకోండి, చంద్రబాబు నాయుడు గారు కాదు. ఇక్కడ ల్యాండ్ ఇచ్చినది ప్రభుత్వానికి ఇచ్చారు, అదే ప్రభుత్వాన్ని తిరిగి ప్రశ్నించండి. అర్థమవుతుంది? అంటే మీరు చెప్పిన వ్యాఖ్య బాగానే ఉంది. ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ల్యాండ్ పూల్ చేద్దాం అనుకుంటే ఎవరు ముందుకు రాలేదు. అంటే అందుకని చంద్రబాబు కాదు. ఇక్కడ మీకు చెప్పిన విషయం ఏంటంటే ప్రభుత్వం మీద నమ్మకం లేని ప్రజాప్రభుత్వమా ఇది అన్నది ప్రశ్న. నాటి చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యంలో ఉన్న ప్రభుత్వాన్ని నమ్మించారు. అంటే ప్రభుత్వ అధినేత మీద నమ్మకం లేనప్పుడే ఈ విధమైన ప్రభుత్వ కార్యకలాపాలను నిర్వర్తించడానికే ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అన్నారు. ప్రజల మన్ననాన్ని మీరు ఎప్పుడైతే ఓటంకించి చెప్తున్నారో ఆ మన్ననలు నీకు లేని అర్థం. నీకు అర్థమవుతుంది? ఇక్కడ అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ప్రజల మన్నలను పొంది 151 సీట్ల కింద మీరు అభివర్ణించుకుంటున్నప్పుడు ఆనాటి ప్రస్థానంలో చంద్రబాబు నాయుడు గారు అనే ప్రభుత్వాన్ని నమ్మించారు. అందుకే అది సిఆర్డీఏ చట్ట పరిధి అయింది. ఇవాళ అంత సిఆర్డీఏ చట్టం ఉన్నా సరే ఈ ప్రభుత్వ ప్రతినిధికి ప్రజల మన్నలు లేవు. అందుకని ప్రభుత్వానికి కావాల్సిన ల్యాండ్ ఇవ్వలేకపోతున్నారు. ఇది గమనించండి. సో రైతుల పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు మీకు అక్కడ చంద్రబాబు గారు రాజధాని కోసం భూసమీకరణ అని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఒక ఎమోషన్ ఉందండి. అందరూ కూడా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తి అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్, ప్రూవెన్ ప్రోడక్ట్ అది. ఆయన ప్రూవెన్ కళ్ళ ముందు విజన్ 2020 మన కళ్ళ ముందు ఆవిష్కరించాడు. ఇక్కడ అది చూసిన తర్వాత ఎవడన్నా ప్రసాద్ గారు చెప్పినట్టు ప్రభుత్వానికి ఇచ్చారు, ప్రభుత్వానికి అధినేత అధికారంలో ఉన్న చంద్రబాబుకి సింహభాగం అందులో. చంద్రబాబు లేకపోతే ఇంకోట పుల్లయ్య, గన్నయ్య, వెంకయ్య ఎవరుంటే ఎవరంట అక్కడ? ఆ ప్రభుత్వాధినేత చంద్రబాబు కాబట్టి చంద్రబాబు అయితేనే చేయగలుగుతాడు అని ఇచ్చారండి. సో వారి పరిస్థితి ఇప్పుడు ఏంటండి? వాళ్ళ పరిస్థితి ఏముండదండి, ఏం పర్వాలేదు. వాళ్ళకి చంద్రబాబు నాయుడు ఇక్కడ ఆయన్ని మనం దార్శనికుడు అని ఎందుకంటాం తెలుసా? మీరు చదరంగం ఆడాలనుకోండి, నాకు 10 ఎత్తులు తెలిస్తే మీకు 20 ఎత్తులు తెలిస్తాయి. చంద్రబాబుకి ఎన్ని ఎత్తులు ఉంటే అన్ని ఎత్తులు తెలుసు. ఆయన ఆయన ఓటమికి అయితే ఎందుకు ఓడిపోయాడంటారు? ఓటమికి దాన్ని మించిన కారణాలు ఉంటాయండి. ఇప్పుడు మీరు నేను వెళ్ళి ఓటేస్తామండి, ఆ ఓట్లు ఆయనకి పడిపోతే మీరేం చేస్తారు? దానికి అది కథ వేరే. ఇక్కడ మీకు ఆ రైతులకి ఏం ఇబ్బంది లేదండి. అంటే ఏ రకంగా ఇప్పుడు మీరు చూసుకుంటే, ఇప్పుడు రేపు పొద్దున్న టీడీపీ వస్తే అది రెజ్యూమ్ అవుద్ది, రాలేదంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు మూడు క్యాపిటల్స్ అని చెప్తున్నారు, వైజాగ్ అంటున్నారు. ఇప్పుడు నేను టీడీపీ వస్తుందా రాదనేటువంటి విషయం నేను సామాన్యుడిగా చెప్తాను. నేను ఈ రాజకీయాలను అబ్జర్వ్ చేస్తున్నవాడిగా చెప్తాను. నేను చంద్రబాబు నాయుడు గారు ఈ రాజకీయాలు నాకు వద్దు, నేను అసలు నాకు చిరాకు వస్తుంది, అసహ్యం వేస్తుంది, మనుషులు దిగజారిపోయారు అని చెప్పేసి ఆయన ఆయన కుటుంబంతో సహా ఒక దీవి ఏదో కొనుక్కుని, ఆయన డబ్బులు ఉంటాయి కదా, ఒక చిన్న దీవి ఎక్కడో చోట కొనుక్కుని అక్కడికి వెళ్ళిపోయి స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు అనుకోండి, మన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి బతిమాలి రెండు బాబుని కోరి తెచ్చుకుంటారు ఆయన. లేకపోతే అక్కడ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది అక్కడ ఒక రాజ్యాంగం కానీ, చట్టం కానీ, పరిపాలన కానీ, బతుకు కానీ, చావు కానీ ఏమి ఉండవండి. అక్కడ ఆయన కోరి తెచ్చుకుంటారు. ఇక్కడ ఆయన స్వప్నం ఉంది కదా, దాన్ని తలారిగట్ల మంచి మంచి స్వప్నం వస్తున్నప్పుడు ఆ పీడ కలిగింది చెడగొట్టేశారు. కానీ ఇప్పుడు లేట్ అవ్వచ్చేమో కానీ లేట్ అవుద్దండి. ఆయనే మళ్ళీ వచ్చి ఉంటే ఈ 5 ఏళ్ళు పూర్తి అయ్యేది, 5కి 5 కలిపి 10 ఏళ్ళు పట్టవచ్చు. కానీ వాళ్ళ కళ నెరవేరుద్దండి డెఫినెట్గా, అందులో ఏం డౌట్ సందేహ పడకలేదు. మీరు అందులోంచి అమరావతి నుంచి ఇంచు కూడా కదపలేడు ఎవడన్నాయి.